ఇంకా పాఠశాల ప్రవేశ పరీక్షల్లో జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం అభినందనీయమని జిల్లా ఎస్పీ ఆకరవిక్షణ అన్నారు. ఈ మేరకు నగరంలోని కమాండ్ కంట్రోల్ రూంలో కనికెరి సైనిక పాఠశాలకు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. పోలీసు కమాండ్ కంట్రోల్ రూంలో జరిగిన కార్యక్రమంలో చిత్తూరు జిల్లాలో ఉన్న కనికెరి సైనిక పాఠశాలకు ఎంపికైన నగరానికి చెందిన విద్యార్థులు శ్రవణ్ రాజ్, మైత్రేయన్, జీవన్, అజయ్ కుమార్, ఆశీస్లను జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో వీరికి కోచింగ్ ఇచ్చిన ఎస్హెచ్ఎస్ కోరుకొండ సైనిక పాఠశాల కోచింగ్ సెంటర్ డైరెక్టర్ హరి, సునీల్, కరస్పాండెంటు పద్మనాభం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ దేశ భద్రతలో సైనికుల పాత్ర కీలకమని, అలాంటి సైనిక పాఠశాలకు నగరానికి చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపిక కావటం అభినందనీయమన్నారు. వీరికి శిక్షణను ఇచ్చిన ఎస్హెచ్ఎస్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులను అభినందించారు. ఎస్హెచ్ఎస్ కోచింగ్ సెంటర్ సైనిక్ స్కూల్ సంబంధించి, కలికిరి సైనిక్ స్కూల్ సంబంధించి ఈరోజు ఫలితాల్లో 5 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. దేశ భద్రతలోని సైనికుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి సైనిక ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయిన 5 మంది విద్యార్థులు కూడా జిల్లా పోలీస్ యంత్రాంగంతో ప్రత్యేకంగా అభినందనలు. అనంతరం ఎస్హెచ్ఎస్ కలికిరి సైనిక పాఠశాల కోచింగ్ సెంటర్ నిర్వాహకులు హరి మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుండి ఇంటర్ వరకు అన్ని రకాల సౌకర్యాలను ఉచితంగా కల్పించి విద్యను బోధిస్తారని తెలిపారు. ఈసారి 5 మంది సైనిక్ స్కూల్ కలికిరి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా కర్నూలు డిస్టిక్ నుంచి ఒక రికార్డ్ అనమాట. సో ఎవరి ఇయర్ కర్నూలు డిస్టిక్ నుంచి ఒకరు ఇద్దరు సెలెక్ట్ అవ్వాలి. ఈసారి ఒకటేసారి 5 మంది మా కోచింగ్ సెంటర్ నుంచి ఎన్నిక అవ్వడం జరిగింది. సో మేము సమాజంలో ఇట్లాంటి మంచి మంచి విద్యార్థులను తయారు చేసి సర్వీస్ చేయాలని మా ముఖ్య ఉద్దేశము. ఈ నెల 10వ తేదీన